హాయ్ గాయ్స్, బాగున్నారా? అందరూ ఏమేస్తున్నారు? అయితే మన వీడియోస్ రాక చాలా అంటే చాలా రోజులు అవుతుంది. మనకు కొంచెం వర్క్ ఉండి నేను ఇక వీడియోస్ తీయలే. అయితే మొన్న వారం రోజుల ముందట ఒకటి బండి కొనుక్కున్నా కొత్తగా, మన బజాజ్ ప్లాటినా బండి తీసుకున్నాం. అయితే అది ఫస్ట్ సర్వీసింగే కాలేదు. అది ఇప్పుడు ఫస్ట్ సర్వీసింగ్ కాకముందు అది మైలేజ్ ఎంత ఇస్తుందో ఒకసారి ట్రై చేద్దాం మనం. నాకు కూడా ఒకసారి అది తీయాలని ఉంది, రివ్యూ తీయాలని ఉన్నది. చాలా చూసిన, రెండు సర్వీసింగ్ మూడు సర్వీసింగ్ తర్వాత తీసిరు. ఒకసారి ఫస్ట్ సర్వీసింగ్ కాకముందు ఎట్లా వస్తుంది మైలేజ్, అది ఒకసారి మనం చూద్దాం. ప్రజెంట్ అయితే రీడింగ్ అది చూపిస్తా. అది లీటర్ పెట్రోల్ తీసుకున్న పోసిన తర్వాత ఎంత ఇస్తుందో చూద్దాం అది. ఓకే, ఇదే మనం తీసుకున్నా కొత్త బజాజ్ ప్లాటినా 100 సీసీ. కలర్ అయితే నాకు మస్తు నచ్చింది, ఇది బ్లూ అండ్ బ్లాక్. ప్రజెంట్ ఇందులో కొంచెం పెట్రోల్ ఉన్నది, ఒక కొంచెం ఉన్నది. అది అయిపోయిన తర్వాత లీటర్ పెట్రోల్ తీసుకొని మేము కొట్టిస్తా. ఇలా ప్రజెంట్ ఉన్న రీడింగ్ ఏంటంటే, ఒకసారి రీడింగ్ చూడట, ప్రజెంట్ ఉన్న రీడింగ్ 333 ఉన్నది. ఈ పెట్రోల్ ఇందులో ఉన్న పెట్రోల్ అయిపోయిన తర్వాత కొత్త పెట్రోల్ పోసేసి తర్వాత చూద్దాం ఇది. పెట్రోల్ అయిపోయింది 341, కరెక్ట్ పెట్రోల్ అయిపోయింది. రాలేదు కూడా మరి వదిలేమండి. 341 సైడ్ కాదు. అయిపోయింది బండి అయితే చాలా అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. పెట్రోల్ తీసుకున్నామాడ, పెట్రోల్ తీసుకున్నా, ఒక లీటర్ తీసుకున్నాం. చూద్దాం లీటర్కి ఇప్పుడు ఎంత ఇస్తారో మైలేజ్ వస్తారు చూద్దాం. లేదు పెట్రోల్ లేదు, చూడండి. మనం స్టార్ట్ చేసినప్పుడు 333 ఉండే, ఇప్పుడు 341 ద్వారా ఆఫ్ అయింది. ఇప్పుడు మనం ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎంత ఇక్కడ నుంచి ఎంత తిరుగుతుందో, మనం ఎంత మైలేజ్ చూద్దాం. ఒక 1 లీటర్ అయితే పెట్రోల్ కొట్టించిన, ఇలా ఓషణం చూద్దాం ఇక్కడ నుంచి ఏదాకా పోతాం. అదేంటి మనం పోయే రూట్ ఏంటంటే, సిద్దిపేట నుంచి అటు వెంబ్లా అటు కరీంనగర్ పోతున్నాం. చూద్దాం ఎంత వస్తుందో మనకు మైలేజ్ ఎట్లుంటుందో చూద్దాం. తంగనపల్లి నుంచి వెళ్తున్నాం ఇప్పుడే. తంగనపల్లి నుంచి థర్డ్ రూట్ ఇది, థర్డ్ నుంచి సిరిసిల్ల రూట్ ఇది. ట్రాఫిక్ మామూలుగా చూసిన మనమూలు అయింది. మరి వర్షం పడుతూ వాళ్ళు మొన్న రీసెంట్గా ఏది అనుకున్నా, ఆ రోజు మాత్రం ఘోరంగా వర్షం కొట్టింది. అప్పుడు ఇక తర్వాత వనమూలు అయిపోయినాక మనం ఆఫ్ అయినాక వేద్దాం అనుకున్నా. ఇక ఈరోజు బొగ్గు నుంచి మంచిగా ఉన్నది వెళ్ళి, అందుకని ఇక ఈరోజు చేస్తున్నా ఇట్లా వెళ్ళి. బండి నడుపుతున్నా మాత్రం మస్తు స్మూత్గా మంచిగా అవుతుంది బండి. బెటర్ ఇది మనకు 100 సీసీది మంచిగా ఉన్నది. ఇది వచ్చేసి సిరిసిల్ల, ఇది సిరిసిల్ల నుంచి ఇటు మన వెంలాడ రూట్. ఇది స్టేట్ పోతే వెంలాడ ఉంటుంది, వెంలాడ నుంచి మనం వెళ్ళేది కరీంనగర్ రూట్కి వెళ్తాం. నర్సింగ్ కాలేజ్ గవర్నమెంట్
ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ సిరిసిల్ల. డబల్ బెడ్రూమ్ అది, అంబేద్కర్ది లైబ్రరీ ఉన్నది అక్కడ. మస్తున్నాయి కొండలు, ఎటు చూసినా సల్లగా ఉన్నది. చుట్టూ గుట్టలు అయితే మస్తు. పొద్దున కాబట్టి అంత ఏం లేదు, మధ్యాహ్నం పోతే దూరంగా ఎండ ఒకటి, కానీ పొద్దునప్పుడు కాబట్టి బాగాలే ఉన్నది, మంచిగా ఉన్నది, సల్లగా ఉన్నది. అటు వెనుక చూస్తే అటు కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, అటు సైడ్ అటు లెఫ్ట్ పోతే సిరిసిల్ ఉంటుంది, ఇటు రైట్ పోతేనేమో అది ఉంటుంది మన ఎంలాడ, అది కలెక్టర్ ఆఫీస్. అది పురపాలక సిరిసిల్ల. వెమ్లాడ కమాన్ దగ్గరికి వచ్చినాం. ఇది వెమ్లాడ కమాన్. ఇది ఇక్కడ నుంచి స్టేట్ పోతే కమాన్లకి లోపలికి పోతానేమో వెమ్లాడ. అది ఆ కారు పోతుంది ఆ ముంగట, వరే వెళ్ళారా పోయి కారు పోతుంది కదా, కారు నుంచి అటు రైట్ స్టేట్ పోతేనేమో మనకు కరీంనగర్ రూట్. అది ఇక్కడ నుంచి మనం సీదా వెళ్ళాలి. ఇట్లా అట్లా కనబడుతుంది చూసి రాడ దూరంలో. ఇది నాంపల్లి గుట్ట, ఇది నాంపల్లి గుట్ట. ఉన్నది ఎండ అయితే లేదు, కూల్ ఉంది మంచిగా. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఏమి అత్తలేదు. ట్రాఫిక్ కొంచెం పక్క పండుగ ఎదురు నష్టం అని అంపెల్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా లిఫ్ట్ పోతే అటు సైడు మన కమాన్ దగ్గర పోతే ఎంలడ కూడా వస్తాడు. ఇక్కడి నుంచి మనం సీదా పోతున్నాం, ఎందుకంటే మనం మైలేజ్ చెక్కిస్తున్నాం కాబట్టి ఇట్లా సీదా వెళ్ళిపోవాలి. ఇలా ఇట్లా గుట్ట కిందికి వెళ్ళి పోతున్నాం. ఇక నాంపల్లి గుట్ట కిందికి వెళ్ళి ఇటు వెహికల్స్ బాగా వస్తుంటాయి, ఇటు కొంచెం యాక్సిడెంట్లు కూడా ఎక్కువనే అవుతాయి. ఇక్కడి నుంచి లోపలికి పోవాలి, అటు మీద పోతే గుడి ఉంటాయి నాంపల్లి గుట్ట మీద. స్పీడ్ బ్రేకర్ ఉన్నది, వర్షం మస్తు కొట్టింది ఇటు సైడ్. ఇది సంకపల్లి బస్ స్టాండ్, సంకపల్లి బస్ స్టాండ్. కుదురుపాక ఊర, కుదురుపాక నుండి పోతున్నాం చూసి మస్తుండే. అప్పట్లో సముద్రం ఉన్నట్టు ఉండేది. ఇక్కడ రూట్ చూసిరా, ఇక్కడ మధ్యలో కొత్త బ్రిడ్జ్ పోతున్నట్టున్నది. నీళ్ళు ఆగినాయి మొత్తం. ఎట్లుంది అక్కడ బురద మాత్రం మామూలు లేదు. అక్కడ కాలు కింద పెడితే మాత్రం దూరం అంటే ముందు టైర్లోకి టైర్లు మాత్రం కూడా దారుణంగా
దానికంటే ఇది కొంచెం బెటర్ అనుకో. దానికంటే ఇది కొంచెం బెటర్. బార్డర్ ఇలా సిరిసిల్లకును కరీంనగర్ మధ్యలో బార్డర్ అవుతుంటుంది. బావపేట 3 కిలోమీటర్ల అయితే మన కరీంనగర్ తగ్గేదాకా పోయినాం ఆల్రెడీ. మొత్తం ఎటు చూసిన గ్రానైట్ గుట్ట కాదు. చాలా వరకు ఇక్కడ నుంచి వెళ్ళి పోతున్నాయి. ఎట్లా మన వేరే రాష్ట్రాల పోతే ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి ఏంటంటే మనం అక్కడికి పోలే, కరీంనగర్ పోలే, మధ్యలో నుంచి రిటర్న్ అయినాం. రిటర్న్ అయ్యాం ఎందుకంటే అటు రోడ్డు మొత్తం దుమ్ము దుమ్ము వస్తుంది మొత్తం మంచిది. మళ్ళీ రిటర్న్ అయినాం. రిటర్న్ అయినా సేమ్ ఇట్లకి వెళ్ళొచ్చాం. ఇప్పుడు ఇది జిల్లాలో, ఇది జిల్లాలకు కొంచెం అయితే జిల్లాలు వెళ్తాం. ప్రైస్ అయిపోయింది 341 ఉన్నప్పుడు మనం మోసాం ఒక లీటరు. ఇప్పుడు కరెంట్ మన రీడింగ్ వచ్చేసి 412. చూద్దాం ఎంత వచ్చింది. 412 మైనస్ 341 ఈక్వల్ టు ఫస్ట్ మైలేజ్. ఇంకా మనం ఫస్ట్ సర్వీసింగ్ ఆగమని తీసిన ఇది మైలేజ్ టెస్ట్. ఇది మనకు వచ్చేసి 71 వచ్చింది మైలేజ్. మస్తు వచ్చింది మైలేజ్. అంటే ఇంకా ఫస్ట్ సర్వీసింగ్ చేయకముందే ఎంత వచ్చిందంటే, ఇంకా చేపించిన తర్వాత ఇంకెట్లా వస్తుంది. కానీ మంచిగా ఉంది బండి అయితే.